సో దానికి ఇచ్చే ఈ డబ్బులు ఏంటి, దేనికోసం వస్తున్నారు సార్? రైతులు యొక్క రిజిస్ట్రేషన్ ఖర్చు కోసం ఇస్తారు సార్. ఒక ఎకరా లైసెన్స్ దేనికి వాడుకోవచ్చు? ఎస్టిఎల్సి మన దగ్గర ఉన్న సార్, ఇక్కడ దానికి సంబంధించిన మీటింగ్ ట్రైనింగ్స్ ఇచ్చిన అందులో నెక్స్ట్ స్టేట్ లెవెల్ కమిటీ డిఎల్ఐసి డిఎల్ఐసి పెట్టారు. తర్వాత ఫార్మ్స్ ఫైవ్ ఎకరాస్ లోపల ఉంటే అవి ఎస్డిఎల్ఐసి డిఎల్ఐసి డిఎల్ఐసిలో చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఆల్సో మెంబర్స్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సిఇఓ జిల్లా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఫిషరీస్ మెంబర్ సార్. సో స్టేట్ లెవెల్ దగ్గర వస్తే సెక్రటరీ ఆఫ్ ఫిషరీస్ సార్, ఫిషరీస్ అండ్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఇన్ఛార్జ్ రెవెన్యూ అండ్ ఎన్విరాన్మెంట్ సార్, రెవెన్యూ మేనేజ్ ఎంపెడ్ అని చెప్పుకోవచ్చు సార్, కమిషన్ ఆఫ్ ఫిషరీస్ మెంబర్ కనుక సార్. సో ఇది ప్రీవియస్ స్ట్రక్చర్ సార్. నెక్స్ట్ ఇది ప్రజెంట్ స్ట్రక్చర్ సార్, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇది మెంబర్ కనుక సార్. ఎస్డిఎస్ డిఎల్ఎస్ దగ్గరికి వస్తే సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, ఆ జాయింట్ కలెక్టర్ సార్ సార్, అంతేగాని సార్ సిఇఓ అగ్రికల్చర్ డిఎఫ్ డిఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇది మెంబర్ కనుక. This is the present structure, sir. The amendment, sir. Up to 5 hectares, sir. And if you have a below the two, sir, up to 5 hectares, in the application, it will be the same, sir. 1%. We got to go to the National Green Tribunal, the National Green Tribunal, the National Green Tribunal, the National Green Tribunal, sir. అదేవిధంగా ఆ వేస్ట్ వాటర్ నాకొకటి పోను వేస్ట్ వాటర్ అన్నీ కూడా పొల్యూషన్ కాల్ చేస్తా అక్కడ నియర్ బై ఫీల్డ్స్ పోలీస్ స్టేషన్స్ దాకా పంపించేస్తాను. అది కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ జనరల్ ఇస్తూ సిఐ ముందు వచ్చింది, తమ దగ్గర కూడా వస్తే స్టార్ట్ చేయలేదు. సో మొత్తం మన దగ్గర ఉంది సార్, దీని సర్వేకు రెవెన్యూ ఆఫీస్ ఉంది. గతంలో కూడా ఒకసారి మనకు వచ్చింది సార్, ఈ ఏ మీటింగ్ కూడా అనాథం జరుగుతుంది, వాకుపురం పోతుంది, అది కూడా సర్వే చేసాం సార్. ఒక ఫిగర్ అయితే మన దగ్గర ఉంది సార్, కానీ మళ్ళీ సర్వే ఒకసారి ఇన్వాల్వ్ చేసేసి వాటి మీద రాలేదు. బిలో ఫైవ్ ఎకర్స్ ఉంటే 1.5 పైసి ఇటువంటి ఖర్చు సార్. సీఎం గారు అంటే బిలో 10 ఎకర్స్ అని చెప్పారు, కానీ అబౌవ్ 5 ఎకర్స్ అయితే 3.85 సార్. 3.85 అబౌవ్ 5 ఇది తక్కువ దొరికింది సార్. అప్టో ఎన్ని ఎకరాల పెట్టుకోవచ్చు? నో సార్, అప్టో ఎన్ని ఎకరాలు సార్? కాబట్టి వితౌట్ అక్వా డొనేషన్ అంటే అవుట్ సైడ్ అక్వా డొనేషన్ నాన్ అక్వా డొనేషన్ ఉంటే ఇట్స్ మస్ట్ బి 6.85. ఈవెన్ బిలో 5 ఎకర్స్ ఉన్నా కూడా 6.85 సార్. సో వాళ్ళకి 1.5 పడేది, 3.85 పడేది, 6.85 పడుతుంది సార్. సో ఇది కొంతమంది ఏంటంటే నా 1 ఏళ్ళు రావడం లేదు, 3 ఏళ్ళు వచ్చి సార్ అంటే అక్కడ కూడా 3 రూపీస్ సబ్సిడీ వస్తుంది సార్. ఇది అక్వా డొనేషన్లో అబౌవ్ 5 ఎకర్స్ ఉన్నా కూడా 3 రూపీస్ సబ్సిడీ ఉంది సార్, యాక్చువల్ 6.85. కానీ మీకు ఇలా 3.85 పడుతుంది సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూనిట్ ఖర్చు 3.85 సబ్సిడీ 1.5 ఏమో మాకు ఇంకా ఎక్కువ పడుతుంది ఎలక్ట్రిసిటీ కటాఫ్ రేట్ లోపల మీ దగ్గర ఉన్న ఏదైనా ఉంటే హార్వెస్ట్ చేసేసుకోండి, మళ్ళీ అది కూడా సీజెట్ ఆఫ్టర్ సమ్ టైం అప్పుడు కూడా చేయకపోతే దెన్ వీ హావ్ టు ఇంపోజ్. యాక్చువల్ డిస్మాంటిల్ చేయకముందు మనం ఫస్ట్ మీరు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీకే చెప్పాను సార్, ఎలక్ట్రిసిటీ చేసి మనం 2 వీక్స్ టైం ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఫ్లో చేస్తారు సార్. అది పెడితే మనం ఈ కల్చర్ ఉంటే సార్ కల్చర్ దొరుకుతుంది కదా అని ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ వాటర్ పెట్టి కల్చర్ చేసాం మేము వదిలేయమని చెప్పాను సార్. సో అది వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ముందు పెట్టాలి సార్. గవర్నమెంట్ చేయలు ఉంటుంది సార్, ఎలిజిబుల్ ప్రాసెస్ ఎవరు ఉంటే వాళ్ళకి అసైన్ చేస్తాము సార్. బట్ అసైన్మెంట్ ఫిషింగ్ కోసం చేయడానికి వీలు లేదు, ఓన్లీ అగ్రికల్చర్కి ఉంది. అవును సార్, ఓన్లీ అగ్రికల్చర్ సార్.
గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద పాలసీ డిసిషన్ నౌ. Yes sir. ఓకే సో మీరు ఒక రిపోర్ట్ అడిచేయండి. ఓకే సార్. డీకే పట్టాల నుంచి ఎన్ని ఉన్నాయి, వదిలే అసెంబ్లీ ఫర్ అగ్రికల్చర్ అన్నా చేసిగా ఇప్పుడు ఇదిగా కన్వర్ట్ చేసేసారు. Yes sir. ఇప్పుడు దట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్. Yes sir. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అగ్రికల్చర్ ఓన్లీ. Yes sir. ఓకే సో వన్ సపోజ్ అగ్రికల్చర్లో ఉంటే వెదర్ దిట్ క్యాన్ బి రెస్యూమ్ అండ్ అసైన్ టు ఎనీ పర్టికులర్ ఎలిజిబుల్ పర్సన్. Yes sir. పోస్టల్ ఎకనామీ మన ఏదో పెరుగుతుంది పొల్యూషన్ కూడా కాదు అవుతుంది సార్. చాలా ఎక్కువగా చేయడం పొల్యూషన్ కూడా కాదు అవుతుంది కొన్ని సార్ కొన్ని ఇల్లీగల్ గా చేస్తే ఇల్లీగల్ పట్టిస్తారు. Yes sir. సపోజ్ మనం ఆథరైజ్ చేస్తే దెన్ వీ కెన్ టేక్ యాక్షన్. Yes sir. So before assigning them, we'll make sure this is not vagu. Yes. So before I said, before giving permission, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసైన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఏపీ సార్ ద్వారా అప్లై చేయాలి. సపోజ్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఇస్తే దాంట్లో పెట్టిన నార్మ్స్ ఉంటాయి కదా, దానికి సెపరేట్ క్యానల్, సెపరేట్ ట్రైన్స్, త్రీ మీటర్స్ చుట్టూ ఇవన్నీ నార్మ్స్ ఫాలో చేస్తే వాళ్ళకి కేస్ బై కేస్ బేసిస్ లో విల్ గివ్ పర్మిషన్. ఓకే సో దట్ దే కెన్ కంటిన్యూ టు డూ దట్. Yes. ఓకే పొల్యూషన్ కాస్ట్ అవుతుందని ఈవెన్ ప్రైవేట్ ఫాలో చేసిన కూడా పొల్యూషన్ వస్తుంది. డీకే పట్ట వరకు అల్సి కన్వర్టెడ్ ఇంటూ ఒక్కొక్క కల్చర్ అది నేను లాగేసి ఐ కెనాట్ డూ ఎనీథింగ్, గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్, ఇస్ కెన్ యూ టు అసైన్ టు సమ్ ఎలిజిబుల్ పర్సన్. ఓకే సో వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్మాయి ఇస్తే దాన్ని అగైన్ రిసీవ్ చేస్తాము. అగ్రికల్చర్ మాత్రం కాకుండా అగ్రికల్చర్ కూడా పర్మిట్ చేయాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఎ టేక్ ఒక రిపోర్ట్ రెడీ చేసి మీరు రాస్తాము. ఓకే సార్. అగ్రికల్చర్ ఒక కమిటీ వేస్తాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు, ఇరిగేషన్, రెవెన్యూ సో మెంబర్స్ ఒకసారి పెట్టేసి యూ ఫీల్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసాం, వాగు పొరంబోకులు ఆర్ ఆర్ పొరంబోకులు కెనాట్ బి కన్వర్టెడ్ ఫర్ ఎనీ పర్పస్, ఎనీ పర్పస్ సార్. సో దాట్ విల్ బి బ్యాండ్. అదన్నీ కూడా మనం కొట్టేస్తాం. ఓకే సార్. ఎక్కడైతే డీకే పట్టా ల్యాండ్స్ పిఓటీ ల్యాండ్ లో డీకే పట్టా ల్యాండ్ ఒరిజినల్ అసైనీస్ కు కానీ ఆర్ ఎనీ పిఓటీ థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అయి ఉంటే దోస్ ల్యాండ్స్ అన్ని సర్వే చేసాము. ఓకే ఆ ల్యాండ్స్ అన్ని కూడా మనం ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఇన్ అగ్రికల్చర్ బట్ ఇట్ వైలేటెడ్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సో దట్ దీస్ ల్యాండ్స్ విల్ బి రిసీవ్డ్ బ్యాక్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ హస్ టు పర్మిట్ ఫర్ రీఅసైనింగ్ టు ఎలిజిబుల్ పీపుల్ ఫర్ ఓన్లీ అగ్రికల్చర్ బికాస్ దర్ ఇస్ నో అగ్రికల్చర్ దాట్. అలా చేస్తే ఇన్ని నెంబర్ ఆఫ్ ఏకర్స్ వస్తాయి, ఇంతమంది ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది, కోస్టల్ ఎకనామీ ఇంత ఎకనామీ ఇన్ బ్రాకెట్ వాటర్ ఇంత ఎకనామీ ఇంత ప్రొడక్టివిటీ వస్తుంది. ఇది ఒక కేసు రెడీ చేసి పంపిస్తాం. ఓకే సార్. గవర్నమెంట్ విల్ టేక్ అ పాలసీ డిసిషన్, దే విల్ టేక్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ చేసే దే విల్ అమెండ్ ద యాక్ట్ కానీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సీధ్రం డిసిషన్ తీసుకుంటారు. అన్నారు హ్యాచింగ్ నుంచి ఒకరిని, అది ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఒకరిని, ల్యాబ్ నుంచి ఒకరిని, ఈ ఎక్వా షాప్స్ నుంచి ఒకరిని నామినేట్ చేసాం సార్. నామినేట్ చేస్తే ఈ డివిజన్ వల్ల ఎక్స్పెల్ డివిజన్ వల్ల సిమ్ ఫార్మర్ ఫిష్ ఫార్మర్ ఇద్దరు చీరాలకి వెళ్ళాం. సో దానివల్ల మళ్ళీ మనం ఒక ఇద్దరు ఎక్వా అండ్ యాక్టివ్ ఉన్న ఫార్మర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. లీగల్ ఉంది సార్, లీగల్ గా చేస్తున్న వాళ్ళే ఉన్నారు సార్. ఈ ఫిష్ ఫార్మర్ అద్దెకి ములమూరులో ఒకతను వెంకట సుబ్బయ్య రాదని చాలా బాగా చేస్తున్నారు సార్. అతను బాగా ఫిష్ ఓన్లీ ఫిష్ చేస్తారు సార్. తర్వాత సింఫార్ మీటింగ్లో దాచుకుని గోపాల్ రెడ్డి అని అతను ఉన్నారు సార్. ఈయన నీట్ గా పద్ధతి ప్రకారం చేస్తున్నారు సార్. సో ఇటువంటి బెస్ట్ ఫార్మర్స్ ప్రాక్టీస్లో ఈ మనకు ఎక్కడైనా సరే సార్ ఈ ఫిష్ లో సర్వే కూడా కోఆపరేట్ చేస్తాడు. తర్వాత మత్స్య సాగుబడిలో కూడా ఇతనే ట్రైనింగ్ చేస్తారు సార్. చాలా వరకు గుడ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉంది, బెస్ట్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్.